నమస్తే తెలంగాణలో పింక్ బాస్ కేసీఆర్ ఒక సర్వే చేయించారట చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది గత ఎన్నికల్లో ఘోరమైనటువంటి చవి చూసినటువంటి కేసీఆర్ ఆయన పార్టీ త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమ హావా కొనసాగించాలి గత ఎన్నికల్లో చూస్తే గనుక పార్లమెంటు స్థానాలు తొమ్మిది స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది ఇట్లాంటి క్రమంలో ఈసారి ఏ విధంగా ఉండబోతుంది పరిస్థితి అని వాటర్ల దగ్గరికి నేరుగా పార్టీకి సంబంధించినటువంటి వారు అందులోనూ సోషల్ మీడియాని చూసే వంటి ఒక టీం గత కొద్ది రోజుల క్రితం సర్వే చేసిందట ఆ సర్వేకి సంబంధించినటువంటి రిపోర్ట్ను కేసీఆర్కి అప్పగించింది చాలా కీలకమైనటువంటి పరిణామం వాళ్ళు చెప్పింది ఒకటే సార్ పరిస్థితి ఏమీ బాగాలేదు ఇప్పుడు దీని మీద రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది ప్రధానంగా కొన్ని క్వశ్చన్స్తో కొన్ని శాంపిల్స్ని సేకరించడానికి అంటే ఓటర్ల నుంచి తమ అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారు దానిలో భాగంగా మనకు అందినటువంటి సమాచారం మేరకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయంటే కాంగ్రెస్ పాలన ఎలా ఉంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫిట్టా అన్ఫిట్టా అలాగే మళ్ళీ కేసీఆర్ సీఎం అయితే బాగుంటుందనుకుంటున్నారా ఇది రెండో క్వశ్చన్ అలాగే మూడు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమైన కేసీఆర్ను ఆదరిస్తారా ఆదరించరా ఇది థర్డ్ అలాగే ఫోర్త్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తారు ఇది నాలుగు ఐదవది మీ నియోజకవర్గంలో అంటే పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే అభ్యర్థి బీఆర్ఎస్ నుంచి బాగుంటుంది అని ఆప్షన్స్ ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి ఆశావాహుల జాబితాను అనుసరించి ఇట్లాంటి క్రమంలో ఈ ఐదుతో పాటు ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి జనరల్గా చాలా మిశ్రమ స్పందన వచ్చింది ఎవరు కూడా గులాబీ పార్టీ పట్ల అనుకూలంగా మాట్లాడలేదు సానుకూలమైనటువంటి స్పందన ఇవ్వలేదు ప్రతి ఒక్కరూ ప్రతికూలంగానే మాట్లాడారు ఈ పదేళ్లలో దోచుకున్నది చాలదా మళ్ళీ మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చారు అసలు బీఆర్ఎస్ పార్టీకి మేము ఓటు వేయం ఇదే రకమైనటువంటి స్పందన అక్కడ వాటర్ల నుంచి వచ్చిందట చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది చర్చకు దారితీసింది ఇప్పటికే ఒంటరిగా వెళ్తే మనకి ఏ రకమైనటువంటి ఫలితాలు ఉంటాయని ఏనుగు పార్టీతో పొత్తు పెట్టుకుంది గులాబీ పార్టీ మరి ఇటువంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది మారింది ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అని మొత్తానికి తాజాగా ఇచ్చినటువంటి సర్వే రిపోర్టు గులాబీ పార్టీలో ఒక రకమైనటువంటి గుబులు కలిగిస్తుంది కేసీఆర్కి అయితే ఇప్పటికే ముప్పేట దాడి ప్రతి అంశంలోనూ అవినీతి అక్రమాలు ఇక రకరకాలుగా అన్ని ఒక్కసారిగా దాడి చేస్తున్నాయి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఈ సర్వే సో మొత్తానికి రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా అయినా సరే మనం మళ్ళీ మన రాజకీయ భవిష్యత్తును నిలబెట్టుకోవాలి పొలిటికల్ జర్నీని కొనసాగించాలంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవాలి దీనికి ఏం చేయాలి అనే రకరకాల వ్యూహాల్లో కేసీఆర్ బిజీగా ఉన్నారు